హమాలీలా హక్కులను కాపాడడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించాలని హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకులు కోరారు. హమాలీ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభలను సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం రోజున నిర్వహించారు. హమాలీ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా మూడవ మహాసభలను సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ లో గల ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్నపల్లి ఎంపీటీసీ మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక వర్గం పోరాటం సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు యాజమాన్లకు కార్మికులను కాదని యాజమాన్లకు పెట్టుబడిదారులకు బానిసలుగా పనిచేస్తుంది అని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ పేద ప్రజలపై పెను భారం మోపుతూ అంబానీ అదానీ లాంటి పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుంది అనే సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాలీ కార్మికుల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టే లేదని వెంటనే కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ తదితర డిమాండ్లను అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగుమటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, ఉపాధ్యక్షులు ముషం రమేష్, జిల్లా నాయకులు గురజాల శ్రీధర్, కార్యదర్శి సుదాల, గ్రామ ఉప సర్పంచ్ అరవేలి నాగరాజుతో పాటు ఐద్వా జిల్లా కార్యదర్శి జవ్వాచి విమల, సూరం పద్మ తదితరులు ఉన్నారు. సిఐటి వచ్చిన తర్వాత కనీసం మన హక్కులు తెలియనటువంటి వాళ్ళకు కూడా మనకు లేబర్ కార్డులు వస్తాయి. ఆ లేబర్ కార్డుల ద్వారా మనకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు మనకు ఇన్సూరెన్స్ వస్తుంది, చనిపోయినప్పుడు మనకు డబ్బులు వస్తాయి, మనకు అనేక రకాలైనటువంటి సంక్షేమాలు మన కార్మికులకు అందుతాయని చెప్పేసి సిఐటి కార్మిక సంఘం మీ గ్రామాలకు వచ్చి మీతో సంఘాలు ఏర్పాటు చేసి మీ అందరి దృష్టికి కూడా అటువంటి హక్కుల కోసం కూడా పోరాడినటువంటి సంఘం సిఐటి. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక రకాలైనటువంటి కార్మిక సమస్యలు, మన హమాలి కార్మిక సమస్యలతో పాటు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, అనేక రకాలైనటువంటి కార్మికుల సమస్యల పైన పోరాడుతున్న సంఘం ఏదైనా ఉందంటే అది 100% మన సిఐటి సంఘం అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ప్రభుత్వాలు మరి హమాలి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మొన్నటికి మొన్ననే ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయాలకు సంబంధించినటువంటి 4 చట్టాలను తీసుకొచ్చి ఈరోజు హమాలి కార్మికుల హక్కులను మొత్తం కూడా కాలరాసేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇందాక ఎల్లరెడ్డి అని చెప్పినట్టుగా చాలా మండలాలకు, చాలా జిల్లాలకు మన పక్క రాష్ట్రాల నుంచి ఈరోజు కార్మికులను తీసుకొచ్చి ఈరోజు తక్కువ వేతనాలతో వాళ్ళని పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఆ గ్రామాలలో ఆ పని చేసుకుంటూ ఆధారపడి ఉంటున్నటువంటి కార్మికులు పొట్టగొట్టేటువంటి ప్రయత్నాలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఈ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పిల్లలకు ఉచిత విద్యను ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉచితంగా వైద్యాన్ని అందించాలని చెప్తే ఈ ప్రభుత్వాలకు ఆ పని చేయడానికి చేత కాక ఇక పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కార్మికులను ఇక్కడ తక్కువ పైసలకు ఇక్కడ కూలి ఇచ్చి ఈరోజు పనిచేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులను ఈరోజు సిఐటిగా మనం తిప్పికొట్టినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మన సిఐటిగా చేసినటువంటి పోరాట ఫలితంగా ఆ తీసుకున్నటువంటి ఆ వ్యవసాయ చట్టాలను కూడా ఈరోజు వెనుకకు తీసుకుందంటే ఆ సిఐటి యొక్క పోరాట ఫలితం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ఘనంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ దేశంలో ఉన్నటువంటి బడా ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు ఈరోజు ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు సిమెంట్ తయారు చేసేవాడు వాళ్ళ ఇష్టానుసారంగా రేటు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సిమెంట్ బస్తాలు మోసేటువంటి మన హమాలి కార్మికుల యొక్క బతుకు ఎందుకు మారట్లేదని చెప్పి ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రైస్ మిల్లల్లో రైస్ మిల్ల ఓనర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మన కార్మికులు ఈరోజు ఎండాకాలం వస్తే ఈరోజు కనీసమైనటువంటి సౌకర్యాలు ఈరోజు మన మార్కెట్ యార్డ్లో లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇదంతా ఎవరు పట్టించుకోవాలి? ఈ ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా? ఈరోజు మన హక్కులను తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా? మన కేసీఆర్ ఫామ్ హౌస్ అడగట్లేదు కదా, లేదా అంబానీ ఆస్తులు అడగట్లేదు కదా, మోడీ గారి యొక్క కోర్టులు అడగట్లేదు కదా? మన హక్కులను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని అడిగితే మన హక్కులను పరిష్కారం చేయకుండా ఈరోజు రైతులకు కార్మికులకు మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కుట్రలను మనం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను ఈరోజు మనం పసిగట్టకపోతే ఈరోజు మన కార్మికులను అందరూ కూడా విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మన కార్మికులం అందరం ఐక్యంగా
ఉంటే ఇప్పుడు మన కార్మికులమందరం కూడా ముందుకు సాగేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికి మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి దాదాపు 4-5 సంవత్సరాలు అవుతున్నది. ఇక్కడ ఒక లేబర్ ఆఫీసర్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుడు దాదాపు కార్మిక క్షేత్రం అని చెప్పి మన రాజన్న సిరిసిల్ల జిల్లా పేరు ఉంది.